మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో నిజాయితీగా పనిచేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనన్నారు. 38 రూపాయలకు కేజీ బియ్యం మేము కొని ఇస్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ప్రజలకు పంచడం దౌర్భాగ్యమన్నారు. దమ్ముంటే నరేంద్ర మోడీ బొమ్మ వెయ్యాలని, అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని లేకపోవడం సిగ్గు చెట్టన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకి ఓట్లు అడిగే అర్హత రాష్ట్రంలో బీజేపీకి తప్ప ఏ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిజాయితీలో దేశ రాజకీయాల్లో పనిచేస్తున్న ఏపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ. మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే. ఇసుకని ముగ్గురాలు గనుమి ఉన్నటువంటి నైక గనుమి రోజులు తినేటువంటి నాయకత్వం ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. మీకు అర్హత ఏంటంటే అని వారు ఓటు అడగడం, కలిసిపోతే ఓటు తీసేయాలా, ఎందుకు కలిసిపోతే ఓటు చేసుకుంటారా, మీరు విద్యార్థులు వస్తున్నాం ముందుకు తీసుకెళ్లారా, వైద్య రంగాలను ముందుకు తీసుకెళ్లారా, ఏ రంగాలనైనా సరే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రాతిపదికలు ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ మాత్రమే. విద్యారంగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఈవేళ ఈ యొక్క నగరంలో వాళ్ళు ఏ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చేపట్టారు, దేనికి మాకు ఓటు వేయాలనేది స్పష్టతన్న అభ్యర్థికి స్పష్టతన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈవేళ కొన్ని రాజకీయ పక్షాలు పొందు చేస్తున్నాయి. నాకు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి గ్రామ పంచాయతీలో 15-14 ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మంగళగిరి మున్సిపాలిటీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి డైరెక్ట్ గా మున్సిపల్ కమిషనర్ అకౌంటెంట్ లో, సర్పంచ్ అకౌంటెంట్ లో డైరెక్ట్ గా నిధులు ఇస్తూ ఈరోజు మంగళగిరి వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి అంతా కూడా ఒక్క మోడీ లీడర్షిప్ లో మాత్రమే. దీని వైసీపీకి సంబంధం లేదు, మరి ఏ రాజకీయ పక్షాలకి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళకి సంబంధం లేదు. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5-6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9484875 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.